రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు 30 మంది గత 2 రోజులుగా చలి జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులతో పాటు వాంతులు చేస్తూ అస్వస్థకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు గురుకుల పాఠశాలలోని 30 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్ కు గురైన వారికి శుక్రవారం పాత ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిర్వహించినా తగ్గకపోవడంతో నేడు నారాయణఖేడ్ ఏరే ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఒకేసారి 30 మంది విద్యార్థులకు తల తిరగడం, చలి, జ్వరం, నొప్పులు రావడంతో విద్యార్థులు ఏం జరిగింది అని భయపడుతున్నారు. నల్లవాగు గురుకుల పాఠశాలలో చేతి పంపు నీళ్లు తాగడం వల్ల వచ్చిందని కొంతమంది విద్యార్థులు తెలిపారు. చేతి పంపు వద్ద మురికి గుంట ఉంటుందని, ఆ పంపు నీళ్లతో స్నానాలు చేసినా ఒళ్లంతా దురదలు వస్తాయని అన్నారు. అత్యవసర సమయంలో నీళ్లు తాగామని, అందుకే అలా జరిగాయని తెలిపారు. వాంతులు వాంతులు అట్లాంటి ఏం లేవు, ఫీలింగ్ మాత్రమే ఉంది. కాకపోతే ఫీవర్, హెడేక్ ఉన్నారు. మోస్ట్లీ ఎపిడెమిక్ సీజనల్లో ఎపిడెమిక్ వైరల్ ఫీవర్ లాగా అనిపిస్తుంది. కాబట్టి హాస్టల్లో ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చినట్టు అనిపిస్తుంది. హాస్టల్లో అక్కడ డాక్టర్ తెలియదు అక్కడ, అంటే ముందు నిన్న ఎన్నూరు అని చెప్తున్నారు. అక్కడ నిలిచారు, కాకపోతే ప్రైమరీ మెడికేషన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు. అయినా కానీ కొద్దిగా ఫీవర్ అట్టనే ఉండేసరికి వాళ్ళు ఏరియా హాస్పిటల్కి వచ్చారు. కొంచెం ఫీవర్ లాగా అనిపించింది. ఇక్కడ ఇప్పుడు ఇలాంటివి ఇంటికి సారి తోలుకొచ్చారు. ఇట్లా ఫీవర్ రావడానికి కూతురు అది సార్ గ్రహించి అవి ఇట్లా మేము కడుకునే పైన అక్కడ పోయి మళ్ళీ బోకాడ ఇంటికి మళ్ళీ అవే పైకి వస్తుంది. అవి పైకి వచ్చి ఇట్లా స్మెల్ వస్తాయి, లేదు ఇట్లా తాగి ఇట్లా అర్జెన్సీ ముందుగా బోరున్న సార్ పక్కన నుంచి మురికి కాగబోతుంది సార్. అందుకే నేను వాసన వాసన వచ్చి ఒక 4 రోజులు ఒకసారి తాగుతాం సార్. నేను ఏం కాకుండా సార్ ప్రాబ్లమ్ వచ్చింది సార్. అక్కడ బోర్ బోర్ ఉంటుంది, అది మొత్తం స్నానం చేసుకున్నప్పుడు ఒక్కోసారి పెన్ను గుంపులు అవుతాయి. మళ్ళీ ఒక్కోసారి గోపు బాగా దుడ్డు పెట్టుంది. దుడ్డు పెట్టినప్పుడు డాక్టర్ సార్ లేకపోతే డాక్టర్ సార్ గోల్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ తక్కువ వరకు ఇక్కడ తీసుకుని వస్తారు సార్. ఎంత దూరమైన జల్లిన ఇక్కడ తీసుకుని వస్తారు సార్. ఏమైనా మంచి చూసుకుంటారు సార్, ప్రిన్సిపల్ సార్. డిఎఫ్సి బోర్ డిఎఫ్సి పక్కకుంటారు సార్ బోర్. ఆ బోర్ వల్ల